ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో పిరికెట్ ఎంజే హాస్పిటల్ వెనుకాల ఎల్పీ నంబర్ 18/96 గల 30 ఫీట్ల రోడ్ను వినోద్ లస్మన్న అనే ఇద్దరు వ్యక్తులు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని బాధితుడు మేస్త్రి రమేష్ మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు సమర్పించారు. అంటే మేడం ఇప్పుడు ఇల్లీగల్ పర్మిషన్ కింద వర్క్ సందర్భంగా 23/12/2019 నుంచి డిసెంబర్ 23 నుంచి ఎన్నికల కోడ్ అనే అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత చాలా రకమైన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు మున్సిపల్ దృష్టికి రావడం జరిగింది. పెరికిట్ మరియు కోట ఆర్మూర్ మామిడిపల్లిలలో అక్రమ నిర్మాణాలు ఏవైతే జరుగుతున్నట్టు మా దృష్టికి రావడం జరిగిందో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నప్పటికీ మున్సిపల్ యొక్క దృష్టిలో పెట్టకుండా ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు. ఎందుకంటే గ్రామ పంచాయతీ లేఅవుట్లలో కూడిన రోడ్లలో ఇటు నిర్మాణాలు జరుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా పెరికిట్ గ్రామ పంచాయతీ కోట ఆర్మూర్ మామిడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలలో ఏ నిర్మాణం చేపట్టినా కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన తర్వాతే అటు నిర్మాణాన్ని చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఇటువంటి నిర్మాణాలు చేపడితే 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎట్టి పరిస్థితులలో వయలేషన్ ఆఫ్ మున్సిపల్ యాక్ట్ని ప్రకారం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు దాని మీద కఠిన చర్యలు తీసుకుంటాం, డిస్మెంటల్ ఆర్డర్ కూడా పాస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వారి వారి పరిధిలో వారు కన్స్ట్రక్షన్ చేసుకునే ప్రతి నిర్మాణాన్ని కూడా మున్సిపల్ యాక్ట్ ప్రకారం చేస్తూ విత్ మున్సిపల్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకొచ్చి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రోడ్ ఎంక్రోచ్మెంట్స్ చాలా జరుగుతున్నట్టు పెరికిట్లో దృష్టికి రావడం జరిగింది. ఎటువంటి రోడ్ ఎంక్రోచ్మెంట్ చేసినా కూడా క్రిమినల్ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, నాది హాస్పిటల్ వెనకాల నా ఫ్లాట్ ఉంది సార్, 500 దగ్గర. దాని పక్కన సౌత్ రోడ్డు ఉన్నది, 30 ఫీట్ల రోడ్డు ఉంది సార్. ఆ 30 ఫీట్ల రోడ్డుని వేరే వాళ్ళు ఆక్రమించుకొని ఇల్లీగల్ కలెక్షన్ వర్క్ చేస్తున్నారు సార్. బిల్డింగ్ కడుతున్నారు అక్కడ. కొద్దిగా దయచేసి మున్సిపల్ ఆఫీస్ నుంచి వచ్చి మేడం గారు స్పందించి కొద్దిగా దయచేసి ఆపించగలరని కోరుకుంటున్నాం. అది సర్వే నెంబర్ 18/96 లేఅవుట్ ప్రకారం ఉన్నది సార్. మరి మేము మేడం గారికి కూడా కంప్లైంట్ చేసినాము. మేడం గారు వచ్చి దయచేసి ఏదైనా ఇష్యూ తీసుకొని కంప్లైంట్ వెనక్కించగలరని కోరుతున్నాం. ఈ విషయం కోర్టులో కూడా వేసినాం సార్. కోర్టులో ఉన్నది విషయం, కోర్టులో కూడా నడుస్తున్నది. అయినా వర్క్ జరుగుతూనే ఉంది సార్. డే నైట్ రాత్రి పగలు చేస్తూనే ఉన్నారు. పోయిన వాళ్ళను ర్యాష్గా మాట్లాడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు సార్. అక్కడ ఫ్లాట్ నా పక్కన 500 గజాలు పెట్టుకుని కూడా నా ఫ్లాట్లోకి నేను పోలేకుండా ఉన్నాను. అక్కడ 550 గజాలు దాని పక్కన సౌత్ రోడ్డు మొత్తం కబ్జా చేసేసి నాకు ఏ రోడ్డు లేకుండా చేస్తున్నారు. రోడ్డు సౌత్ రోడ్డు సార్.